టీవీ3 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారతీయులపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండలోని అంగరంగ వైభవంగా శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప రాజకీయాల కోసం కాదు. మంత్రి హరీష్ రావు. చంద్రబాబు నాయుడిపై రాళ్లు వేయాల్సిన అవసరం వైసీపీకి లేదు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగ నాగార్జున వ్యాఖ్య. చంద్రబాబుపై నందికామ వద్ద రాళ్ల దాడి ఖండించిన తిరుపతి టీడీపీ నేతలు. వినూత్న రీతిలో పంట సాగు చేస్తున్న వేల్పూర్ రైతం గడ్డం బాలకిషన్. చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్. మదనపల్లిలో 10 లక్షల విలువ చేసే నగదు వెండి బంగారు ఆభరణాలు చోరీ. చిన్నపిల్లల కిడ్నాప్ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ప్రజలు నమ్మొద్దు. మదనపల్లి 2 టౌన్ సీఐ మురళీకృష్ణ. నాకు రేషన్ కార్డు ఇప్పించండి మహాప్రభు అంటూ కలెక్టర్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న దివ్యాంగురాలు. పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మూడు లక్షల 50,000 నగదు 4 ఏటీఎం కార్డులు స్వాధీనం. మదనపల్లి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీఎస్ మురళీకృష్ణ వెల్లడి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారతదేశంపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులని, అభివృద్దిలో అద్భుత ఫలితాలను సాధించేందుకు అవసరమైన గొప్ప సమర్థత, విజయకాంక్ష కలవారని అన్నారు. నవంబర్ 4 రష్యన్ యూనిటీ డే సందర్భంగా ఆయన ప్రసంగించారు. 100 కోట్లకు పైబడిన జనాభా గల భారతదేశ సత్త పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలం నుంచి సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. మనం భారతదేశాన్ని చూద్దాం. అంతర్గత అభివృద్ది కోసం విజయకాంక్ష గల గొప్ప ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఆ దేశ అభివృద్దిలో ఖచ్చితంగా అద్భుత ఫలితాలు వస్తాయి. సందేహాలేవి అక్కర్లేదు. దాదాపు 150 కోట్ల మంది ప్రజానిక ఉన్నారు. ఇప్పుడు అదే సత్తా అని పుతిన్ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఏబీసీ ఫిట్నెస్ స్థాపకులు సిఎఫ్ భుగేష్ కుమార్ వారి స్టూడెంట్స్తో కలిసి ఆపకుండా 7 గంటలు ఆర్గానిక్ ఏరోబిక్స్ అనే క్యాంపును నవంబర్ 4 సాంస్కృతిక ఫిట్నెస్ హాల్ నందు పూర్తి చేశారు. దీనికి గాను వారికి యాసిన్ బుక్ ఆఫ్ ఓల్డ్ రివార్డ్స్ వారు బుక్లో వీరికి స్థానాన్ని కల్పించారు. అంతకుముందు పూర్తి చేసుకున్న 2.5 గంటలు మరియు 5 గంటలు కూడా ఛాంపియన్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డులో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇలాంటివి ఎన్నో ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టిన మహిళలతో ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని ఫిట్నెస్ అయ్యే ఆరోగ్యమైన శరీరం ఆరోగ్యంగా ఉండాలని ఉగేష్ కుమార్ కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పట్టాభిరామ్, క్లేష్ కుమార్ గారి కుమారు గారి స్టూడెంట్స్ పాల్గొన్నారు. అట్లాంటిది వాళ్ళని అడిగాను. యాక్చువల్లీ యాజ్ పర్ నామ్స్ ఏంటంటే, మా వరల్డ్ రికార్డ్ నామ్స్ ఏంటంటే, ప్రతి 1 అవర్కి టైం తీసుకోవచ్చు అండి. 5 మినిట్స్ దాన్ని టైటిల్ మేనేజ్మెంట్ ఒకటి పట్టేసి, ఎస్పెషల్లీ ఇట్లాంటి యాక్టివిటీస్కి ఏంటంటే, ఇట్ షుడ్ బి డన్ అండర్ ద కంప్లీట్ మానిటరింగ్ ఆఫ్ ఏ మెడికల్ ప్రొఫెషనల్, డాక్టర్స్ పిలవాలి. ఎందుకంటే బీపీ చెక్ చేయాలి, బీపీ డౌన్ అవుతుంది. 7 అవర్స్ చేసిన పట్టేసి యాక్చువల్లీ ఇదే క్వశ్చన్ నేను అడిగాను. మీరు 7 అవర్స్ చేస్తున్నారు, రిస్క్ అవుతుందా? ఏమి రిస్క్ లేదండి. ఓకే, తీసే టెస్ట్ లేదంటారు, మీరు అంత కాన్ఫిడెంట్గా ఉంటారు. 10 మినిట్స్ తీసుకోండి 1 అవర్కి, నాకు వద్దండి అలా. మొత్తం కలిపి నేను 10 మినిట్స్ తీసుకుంటాను, కానీ ప్రతి 1 అవర్కి నేను 10 మినిట్స్ తీసుకోవాలి, నా కాన్ఫిడెన్స్ కావాలండి అన్నారు. ఎలా చేస్తారు అని అనుకున్నాము. కానీ విషయం ఏంటంటే, వారు చేసే ఎక్సర్సైజెస్లో ఆ రిలాక్సేషన్ టెక్నిక్స్, అదే ఒక మైండ్ అంటే ఒక ట్రైనర్ ఉన్నటువంటి టెక్నిక్ అండి, అదే తెలియదు. ఆ చేంజ్ ఎక్సర్సైజ్ ప్రాసెస్లోని స్టూడెంట్స్కి రిలాక్సేషన్గా కొన్ని టెక్నిక్స్ చేశారు, నేను చూసే ఉన్నాను. యాక్చువల్గా ఇంటర్నల్గా అది వెళ్ళిపోయింది. సో ఆయన ప్రతి ఇంకా 10 మినిట్స్ అవసరం లేదు, గంట పెట్టి అది చాలా కేర్ఫుల్గా ఆయన మైండ్ వాడి డిజైన్ చేసేటప్పుడు కొరియోగ్రాఫీ అద్భుతంగా చేశారు అది. సో డెఫినెట్లీ ఒక మాస్టర్కి, ఒక ట్రైనర్కి, ఒక ఇన్స్ట్రక్టర్కి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి క్వాలిటీ ఏంటి యాక్చువల్గా చేసి అందరూ ఏంటి, ఏదో గంటలు వేస్తారు, ఏదో చేసేస్తారు. మీరు మోదీష్ కుమార్ గారు చేసింది ఎక్కడ చాలా సిస్టమేటిక్గా ఉంది. ప్రతి ఒక్క విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ గ్రూప్ ఈవెంట్స్ మేము చూసినప్పుడు ఒక 100 మంది చేస్తుంటారు, 120 మంది చేస్తుంటారు. ఈ టెక్నిక్స్ సింక్ అవ్వాలి,
అంటే సపోజ్ ఒకటి చెయ్యిలా ఎత్తుతారు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తాల్సి ఇప్పుడు రైట్ హ్యాండ్ ఎత్తారు సింకో చంద్రబాబు నాయుడుపై రాళ్లు వేయాల్సిన అవసరం వైసీపీకి లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు ఆడే నాటకమే రాయధాడి అని ఆయన ఆరోపించారు. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్లో మంత్రి నాగార్జున మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇక జన్మలో ఎన్నికల్లో గెలవడని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాయలో పడ్డారని ఆయన ఆరోపించారు. ఇప్పటం గ్రామంలో అధికారుల నిర్ణయం మేరకు రోడ్డు విస్తరణ పనులు చేశారని మంత్రి మెరుగు అన్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన కోరారు. చంద్రబాబు మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఉపయోగం లేదని ఆయన అన్నారు. ప్రజల కోసం నిత్యం పరితపిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదని ఆయన అన్నారు. ఎక్కడో ఊర్లో అతని మీద రాయేశారంట. ఎవరేశారు రాయి? మాకేం పని నీ మీద రాయించాల్సిన పరిస్థితి? మేమేమన్నా వీక్గా ఉంటే మా నాయకుడు పనిచేయనోడైతే ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ఆకాంక్షించిన వాడైతే మాకు పార్టీ పట్టుచడిలితే ఈ రాష్ట్రం మీద గ్రిప్పు లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మా వెంట లేకపోతే మేము తప్పుడు ఆలోచనలకు వెళ్తాం అనుకోవచ్చు. మా ఆలోచనలు కూడా ఉండవు, ఏనాడు ఉండవు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఏనాడు ఉండవు. ఈ మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మొన్న ఎన్ని ఓట్లు వచ్చినా అంతకన్నా బలీయంగా ఉన్నటువంటి తరుణంలో నువ్వు కకావికలమైపోయి ప్రజల్లో ఏదో ఒక రకంగా వచ్చి నీ యొక్క గుర్తింపు తెచ్చుకోవాలని, నీకు గుర్తింపు లేకపోయినా అందరినీ దారిపోయేవాడిని ఆడిని ఈడిని ఆడేవాడిని ఎగిరేవాడిని అందరినీ కలుపుకోవాలని నువ్వు ఈరోజు ప్రజల్లోకి వచ్చి రాయేశారంటే ఎవరేస్తారు? ఇది ప్లాను, నీకు అలవాటు. రాళ్ళు వేయించి వేయించుకొని లబ్ధి పొందాలని, చెప్పులు వేయించుకొని లబ్ధి పొందాలని, తిట్టించుకొని లబ్ధి పొందాలని నీది ఒక ప్లాన్ ఉంది. నువ్వు చెప్పులేసి లబ్ధి పొందావు, వేయించుకుని లబ్ధి పొందాలని చూస్తావు. నీ మీద ఎక్కడ ఎవరేశారయ్యా? నీ మీద రాయి, మాకేం పని? పని లేదు. చంద్రబాబుని మేము వదిలేసాం. చంద్రబాబు చేతగానివాడు, చంద్రబాబు తోసివేయబడ్డవాడు, చంద్రబాబు పార్టీ రథచక్రాలు ఊడిపోయినాయి. ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాడు అని ఒక మొక్కు అని తెచ్చుతో ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి తరుణం. చేతకాకేక నువ్వు దేశంలో ఉన్న అందరూ కలుపుకోవటం, మా నాయకుడు ఎదుర్కోలేక రాళ్ళు వేశారు, కరెంట్ ఆపి రాళ్ళు వేశారంట. నిన్నగా మొన్న చూసాం, ఎవరు పవన్ కళ్యాణ్ గారి ఇంటి కాడ రెక్కి అని ఆయన ఇంటి కాడ రెక్కి అయితే ఈయన ఎగురుతున్నాడు. ఎవరే రెక్కి చేయించింది? తేలిందిగా, నీ కుట్ర, నీ కుతంత్రము, నీ ఆలోచన ఎప్పుడూ క్రిమినల్ మైండ్ అనేది. ఎవరు రెక్కి చేశారు? ఏ కుల వాళ్ళు రెక్కి చేశారు? ఎవరు తాగి రెక్కి చేశారు? ఎవరి నేమ్ ప్లేట్ ఉంది? వాళ్ళు లేవు. ఒకడేమో నీ కొడుకుతో ఉండేవాడు, ఒకడేమో నీ కులంతో ఉండేవాడు. నీ వాళ్ళు రెక్కి చేస్తే పాపం ఆయన అమాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు చేయాలని ఉంది? ఆయన తెలియట్లా, ఆయన నమ్మేవాళ్ళే బాధపడతారు ఏంటి మావాడు ఈ ఉచ్చులో ఇరుక్కుపోయాడని. ఈ పరిస్థితిలో నువ్వు అన్ని డ్రామాలు, నువ్వు ఎప్పుడన్నా ఒక కన్సెంట్ ఉందా? ఈరోజు 180,000 కోట్ల రూపాయలు డీబీటీ రూపేణ ప్రజలకు అందిస్తుంటే నువ్వు పరిపాలన చేసే తరుణంలో ఏ రోజున రూపాయి ఇచ్చావా చంద్రబాబు? ఎప్పుడన్నా ఈ పేదవాళ్ళ కోసం ఆలోచించావా? ఈ పేదవాళ్ళని అవమానించావు, ఈ ఎస్సీలను అవమానించావు, బీసీలను అవమానించావు, ఉన్నత కులాల్లో పేదవాళ్ళని అవమానించావు, రైతుల్ని వ్యవసాయమే చేసుకోవద్దని చెప్పావు, ఉద్యోగస్తుల మీద దాడులు చేయించావు, నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా చేసావు. ఏ సెక్టార్ నువ్వు కాపాడావు? నీకు ఎవడోటేస్తాడు? ఎవడొస్తాడు దగ్గరికి? ఎవరు నమ్ముతారు నిన్ను? తీసి పారేసిన వాడికన్నా హీనమైన వాడివి నీవు. చంద్రబాబుపై నందిగామ వద్ద రాళ్లదాడిని ఖండించారు తిరుపతి టీడీపీ నేతలు. చంద్రబాబుకు శ్రీవారి ఆశీస్సులు బొండిగా ఉండాలని ప్రార్థిస్తూ అలిపిరి పాదాలు మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. సీఎం జగన్ కనుసన్నుల్లోనే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహ యాదవ్, తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి రవినాయుడు దాడికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు.
కృష్ణా జిల్లాలో మరి నందిగామ జగ్గైపేట కూడల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మరి అక్కడ కరెంట్ ఆఫ్ చేసి అంటే ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి పక్కనే కూర్చొని ఇలాంటివన్నీ చేపిస్తున్నాడనే దానికి నిదర్శనంగా కరెంట్ ఆఫ్ చేసి కాన్వాయ్ పైన రాళ్ళు రువి ఆయన గాయపరచాలని మొట్టమొదటి రోజునే ఆయన భయభ్రాంతులు గురి చేయాలంటే ఇదెవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే అవకాశమే లేదు ప్రోగ్రాములు కానివ్వండి ఏ కార్యక్రమాలైనా కానివ్వండి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యపరిచి ప్రజల ద్వారానే ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తిప్పికొట్టడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటుంది ఉద్యమిస్తూనే ఉంటుంది. నిన్నటి జరిగిన కార్యక్రమం నిన్నటి జరిగిన ఆ ఘోర దౌర్భాగ్యపు చర్యను తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఈ నీచపు కార్యము మరి వాళ్ళు పిచ్చిబట్టి పిచ్చి వాళ్ళ వలె ఒక్కొక్కరు ఏం మాట్లాడతారో తెలియదు, ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ విధంగా హింస పెడతారో తెలియదు. కాబట్టి ప్రజలు కూడా ఈ రోజున ఈ పిచ్చి కుక్కల ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నా ఏం చేస్తారో అనేసి ఒక భయభ్రాంతిలో గురై ప్రజా బాంధవుడు ప్రజల కోసం నిరంతరం పరితపించే వ్యక్తి అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజాక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి నిన్న నందిగామలో పర్యటిస్తున్న సందర్భంలో వైసీపీ నాయకులు ప్రోత్సాహంతో జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం అనుగుణంగా చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. నిన్న స్వామివారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి ఇలవేల్పు కులదైవం వెంకటేశ్వర స్వామి, చంద్రబాబు నాయుడు గారికి ఏ కష్టం వచ్చినా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతోనే ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. గతంలో అలిపిరి సంఘటన అయితేమి అనేక ఇష్యూస్లో వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉంది. అధినేత పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపైన నిన్న బాదుడే కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పాల్గొంటా ఉంటే కరెంట్ ఆఫ్ చేసి రాళ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన వెంటనే చర్య తీసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింతా అనురాధ అధ్యక్షన జరిగిన పర్యవేక్షణ కమిటీ దిశ తొలి జిల్లా సమావేశం అభివృద్ధి సంక్షేమ విధేయంగా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. సమావేశంలో మంత్రి వేణుగోపాల్, సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అమలాపురం నవంబర్ 4 అభివృద్ధి సంక్షేమ విధేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, వివిధ ప్రభుత్వ పథకాల అమలు అభివృద్ధిలో అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేలా కృషి చేయాలని బీసీ సంక్షేమం, సినిమా ఫోటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి సిహెచ్ వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఉస్మానియా ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స అందించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయికి వారందరికీ కూడా వసతులు క్రియేట్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ కుటుంబ యొక్క దీనస్థితిని తెలియజేశారు మొన్న రాత్రి. ఈరోజు ఇప్పుడే మీ అందరి సమక్షంలో ఆ కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేషియా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మరొకసారి ఆయనలో ఉన్నటువంటి మానవీయ కోణాన్ని ఈ సమాజం దృష్టికి తీసుకురావాలని, ప్రత్యేకంగా ఒక బీసీ కుటుంబం బీదిన పడిపోతే ఇక్కడ ఉపాధి దొరక హైదరాబాద్ వెళ్తే ఆ హైదరాబాద్ లో ఉన్న కుటుంబాన్ని చూడడానికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు 3 ఆ ప్రమాదానికి గురైతే వారి సిబ్బంది వారందరూ కూడా పేరు పేరున ముఖ్యంగా ఈరోజు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కోసం మనం
మీటింగ్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ రెండు కలిపి అనుసంధానమై మనం ముందుకు వెళుతున్నటువంటి కార్యక్రమాలు పలు శాఖల గురించి, డిపార్ట్మెంట్స్ గురించి, వైద్య మరియు ఆరోగ్యం, విద్యుత్తు, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం, విద్య, సర్వశిక్ష అభియాన్, గృహ నిర్మాణాలు, అలాగే చాలా వరకు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనం మాట్లాడడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. అండ్ డిపార్ట్మెంట్ పరంగా మనం చేస్తున్నటువంటి భారతీయులపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలోని అంగరంగ వైభవంగా శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప రాజకీయాల కోసం కాదు, మంత్రి హరీష్ రావు. చంద్రబాబు నాయుడుపై రాళ్లు వేయాల్సిన అవసరం వైసీపీకి లేదు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగ నాగార్జున వ్యాఖ్య. చంద్రబాబుపై నందిగామ వద్ద రాళ్ల దాడి ఖండించిన తిరుపతి టీడీపీ నేతలు. వినూత్న రీతిలో పంట సాగు చేస్తున్న వేల్పూర్ రైతం గడ్డం బాలకిష్యాన్. చిత్తూరు జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్. మదనపల్లిలో 10 లక్షల విలువ చేసే నగదు, వెండి, బంగారు ఆభరణాలు చోరీ. చిన్నపిల్లల కిడ్నాప్ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ప్రజలు నమ్మొద్దు, మదనపల్లి 2 టౌన్ సీఐ మురళీకృష్ణ. నాకు రేషన్ కార్డు ఇప్పించండి మహాప్రభు అంటూ కలెక్టర్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న దివ్యాంగురాలు. పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ₹3,50,000 నగదు, 4 ATM కార్డులు స్వాధీనం, మదనపల్లి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీఎస్ మురళీకృష్ణ వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి టీవీ 3 న్యూస్.